మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి గారి వ్యూహం సినిమా మరి 2వ తారీఖు అయితే రిలీజ్కు సిద్ధంగా ఉంది. సో ఎన్నో వాయిదాలు పడుతూ మరి ఇప్పుడైతే ఫైనల్గా రిలీజ్ అవ్వబోతుంది. అయితే దీన్ని తన ట్విట్టర్లో షేర్ చేస్తూ ఒక గన్ పట్టుకొని పట్టువదలని విక్రమార్కుని అంటే ట్వీట్ చేయడం జరిగింది. సో దీనిపైన టీడీపీ వర్గాల నుంచి కాస్త విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి సినిమా మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ ఏమైనా ఉందా, రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ వ్యూహం సినిమా మరి ఇంకో 2 రోజుల్లో రిలీజ్ సిద్ధంగా ఉంది. సో అందుకు సంబంధించి మన సర్టిఫికేట్ సెన్సార్ సర్టిఫికేట్ పెడుతూ గన్ చూపించు మరీ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారు, పట్టు వదలని విక్రమార్కుని నేను అని చెప్పేసి. ఏం చెప్తారు సార్ మీరు ఆయన గురించి? అది ఆయన ఒక డిఫరెంట్ పంధా అంతే. ఇప్పుడు ఇంతకుముందు ఒక పూరి జగన్నాథ్ గారు సినిమా సంబంధించి ఒక ఆడియో ఫంక్షన్కి ఆయన గెస్ట్గా వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్ ఫుల్గా కేరింతులు గోళ గోళగా ఉంటే నోరు మూసుకొని ఉంటారా, ఒక్కొక్కరిని చెదగొట్టేస్తాను అన్నాడు. అట్లా ఎలా అంటారు, ఏ బాబు ప్లీజ్ ప్లీజ్ సైలెంట్, ఇలా కదా ఒక్కొక్కరిని చెదగొడతాను నోరు మూయిపోతాను అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. దానికి ఆయన మళ్ళీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి తెలుసా, ఒక 10 మంది ఉన్నారనుకో నోరు మీద కొడతారంటే 10 మంది తిరగబడతారు, 50 మంది ఉన్న తిరగబడతారు, 100 మంది ఉంటే 100 మందిలో ఒక 5 గురైన తిరగబడతారు. అట్లా లక్షల్లో వేలల్లో ఉన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు ఆ మా కాదని ఊరుకుంటారంట. అంటే హ్యూమన్ సైకాలజీ అనేది పట్టుకున్నాడు ఆయన. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ దాని పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. పబ్లిసిటీ అని ఒక పాట కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజ్ అని సునీల్ గారు హీరో వర్మ డైరెక్షన్. అవును, అంటే అట్లా పబ్లిసిటీ పల్స్ని ఆ పబ్లిసిటీ స్టంట్ని ఏ రేంజ్లో తీసుకెళ్ళాలి, ఎలా కాంట్రవర్సీ చేయాలని తెలియడంలో ఆయన సిద్ధ హస్తుడని నేను అనుకుంటున్నాను. పైగా వ్యూహం కూడా ఎలా అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు మొదటి నుంచి కూడా విపరీతమైన ఇష్టం అంటూనే ఆయన మీద శ్రీరెడ్డి గారు లాంటి వ్యక్తులతో ఏదోదో చేయించారు, తర్వాత నేనే చేయించాను చెప్పారు, రకరకాలుగా అనమాట. ఆ రకమైన ఇష్టం ఆయనకి అర్థమైంది. ఒక డిఫరెంట్ యాంగిల్లో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏంటి, ఐ లవ్ యూ లోకేష్, లోకేష్ ఇలా కేసు వేయడం వల్ల ఇది పోస్ట్ పోన్ అయింది, సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ అవుతుంది, థ్యాంక్స్ చెప్పాలి లోకేష్ కానీ. అంటే మరికొద్దిగా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అంటే పుండు మీద కారం చల్లినట్టుగా, ఆల్రెడీ పుండు జారి పుండు ఉందిరా బాబు చూసారా, ఎద్దు పుండు కాకి ఇష్టం అన్నట్టుగా ఆ ఎద్దు మీద నిలబడి కాకి పొడుస్తూ ఉంటుంది ఆ పుండుని. అలాగే ఈయన అట్లా చేస్తుంటారు ఆయన, ఆయనకు అదొక రకమైన ఆనందం. దానికి మనం ఏం చెప్తాం? కాబట్టి వ్యూహం సెన్సార్ కట్టు సెన్సార్ బోర్డులు ఒప్పుకోలేదు అన్ని చాలా రకాలుగా వచ్చాయి. మళ్ళీ అట్టకాయలకు మళ్ళీ బోర్డు క్లియర్ చేసింది. ఎలా చేసింది బోర్డు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ముంబై నుంచి తెచ్చుకున్నారు సార్. అలాగే తెచ్చుకుంటారండి. సెన్సార్ బోర్డు అనేది ఒక భాషకు ఒకటే బోర్డు ఉంటుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. తెలుగు భాష అంటే తెలుగు భాషకు ఒకటే సెన్సార్ బోర్డు ఉంటుంది. లక్కీగా తెలుగు భాషకు ఒకటే సెన్సార్ బోర్డు ఉంది కాబట్టే ఇక్కడ ఈ రాజధాని ఫైల్స్ రిలీజ్ కానీ లేదంటే ఇక్కడ ఈ వ్యూహం రిలీజ్ కానీ జరుగుతున్నాయి. లేదు ఆంధ్రాలోనే సపరేట్గా ఇక్కడ తెలంగాణకి తెలంగాణ సపరేట్ సెన్సార్ బోర్డు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వీళ్ళ సినిమాలే రిలీజ్ అయ్యేవి, వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేవి కాదు టీడీపీ వాళ్ళు కదా. కాబట్టి అలా ముంబైని తెచ్చుకోవడానికి ఏం లేదు, అవ్వదు. ఒరిజినల్ నేటివ్ ఏదో దాన్ని సెన్సార్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దాని డబ్బింగ్ రైట్స్ ఇంకోళ్ళ వరకు అమ్మి అప్పుడు వాళ్ళకి అప్పుడే వాళ్ళు కొనుక్కోగలుగుతారు కూడా. ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి పదజాలం వాడారు ఏంటి, ఇప్పుడు కొన్నిసార్లు లిప్స్ సింక్ అవ్వడం కోసం ఇక్కడ ఏరా అంటే అక్కడ పక్క రాష్ట్రంలో బూత్ అవ్వచ్చు కదా. సో అప్పుడు కూడా అక్కడ బోర్డు వాళ్ళు చూసి క్లియరెన్స్ ఇస్తారు. సో అలాగా ఆయన గన్ పట్టుకొని కూడా చూసారా జరిగింది అని అంటే ఖబర్దార్ జాగ్రత్త దీన్ని వ్యతిరేకించే వాళ్ళకని చెప్పకనే చెప్ప. దానికే చాలామంది ఊగిపోకుండా సామరస్యంగా చాకచక్యంగా తీసుకుంటే అది విరుగుడు. రెచ్చిపోతే ఆయన అనుకున్నది అయినట్టు కదా, తెచ్చుకోకూడదు. సరే మాట్లాడుతున్నారు ఎందుకులే, ఒకవేళ మా మీడియా మిత్రులు మైక్ పెట్టి ఇట్లా వర్మ గారు ఇలా అంటున్నారు మీకు ఏంటంటే ఆడో పిచ్చోడు విచ్చోడు ఆడ అడగ మాట్లాడదు కూడా అనకూడదు మనం. అంటే మళ్ళీ ఆయన గెలిచినట్టే, అరే మన వారు అచ్చగట్టు ఇది వర్కౌట్ అయింది బీపీ రేజ్ అవుతుందిరా అని ఆయన సంతోషిస్తాడు. అలా కాకుండా అవునా సూపర్ అండి ఆయన, అందుకే ఆయన నాకు చాలా ఇష్టం అండి, చాలా ధైర్యంగా మాట్లాడతారండి. ఇలా మాట్లాడాలి అంటే ఆయన సైకాలజీ అది, మనం బరస్ట్ అయిపోయామా మరి ఆయన ప్లాన్ వర్కౌట్ అయినట్టే కదా.
చూసావా చిన్న చిన్న ట్వీట్ చేశాను ఒక్కొక్కటి కొట్టేసుకుంటున్నారు అన్నట్టుగా ఆనందపడుతుంటాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన ఒక ట్వీట్ చేస్తే దాని మీద ఈ సోషల్ మీడియాలోను ఛానల్స్లోను డిస్కషన్లు ఊపే దాన్ని చూసి ఆనందిస్తుంటాడు. అమ్మ ఒక చిన్న బిస్కెట్ వేసాను రా చూడు ఎలా పోట్లాడుకుంటున్నాయో అన్నట్టుగా ఆనందిస్తాడే. ఆయన చేసిన ట్వీట్ని పట్టించుకోకుండా లేదంటే చేయకుండా ఎలాగుంటేనే కరెక్ట్. అరే నేను చేసేనే వర్కౌట్ అవ్వలేదే అని అనుకుంటాడు కదా. ఒకళ్ళు అనుకున్న బయటికి చెప్పడు ఆయన, నేను చేసి వదిలేస్తాను, నేనేం పట్టించుకోను, నాకు నచ్చితే ఇలాగా అంటే లేదు లేదు నేనే సినిమాలు చూడమని చెప్పానా, నా నచ్చింది నా సినిమాలు నేను చూడమని చెప్పలేదుగా అని కూడా అంటున్నాడు కదా ఆయన. నచ్చితే చూడు లేకపోతే మాని, నేనేం చూడమని చెప్పానా, నేను ఇలాగే తీస్తా. ఇప్పుడు చాలామంది అంటుంది సార్ మీరు కొద్ది రోజులుగా ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారంట, అవన్నీ ఎందుకండి. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, రాంగ్ క్వశ్చన్ అంటున్నాడు ఆయన స్టైల్గా. ఆయన ఎప్పుడు ఇట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు, ఒక హుడీ వేసుకుంటాడు ఎప్పుడు ఎక్కువగా. కాబట్టి అలా ట్వీట్లకి వీటికి మనం ఇలాగంటి మనంటే డిస్కస్ చేయడం వల్ల ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నట్టే నా అభిప్రాయం. డిస్కస్ చేయకపోతే ఏమీ లేదు కదా, కొన్నాళ్ళకి ఏమవుద్ది. మిర్చిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, డార్లింగ్ మనం వాళ్ళు అటాక్ చేశారని మనం అటాక్ చేయడం, మనం అటాక్ చేయడం ఆలోచన కాకుండా వాళ్ళు అటాక్ చేసిన కొద్ది రోజుల వరకు మనం కొన్ని నెలల వరకు అటాక్ చేయకుంటే అరే వీళ్ళు ఏం చేయట్లేదని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా అని అంటాడు. అది కూడా కొంత వాస్తవమే. ఒకప్పుడు అహింసా సిద్ధాంతం అదే కదా. అహింసా సిద్ధాంతం ముందు తెలుగులో ఒక సామెత ఉంది, మీకు చూసారు తెలుసో తెలీదో, ఊరుకున్న వాళ్ళతో ఊరంతా ఏకమైన ఏం పేకలేరంట. ఊరుకున్న వాళ్ళతో అంటే కామ్గా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, గొడవ పెట్టుకున్నాడు, అదే నేనే చేయలేదని మీరు ఆర్గ్యూ చేస్తారు, వచ్చి గొడవ పెట్టుకున్నారు, ఏమనలేదు, వచ్చి పడాలని కొట్టాడు, కొట్టేవన్నాను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కొట్టాడు, అన్నా వీడు ఎంత కొట్టినా రియాక్ట్ అవ్వట్లేదు నా వీడితో మనకి ఎందుకన్నా అన్నాడు వెళ్ళిపోతాడు. నువ్వు రియాక్ట్ అయితే కదా గొడవ మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెద్ద డిస్కషన్ గొడవ తోపులాట పోలీసులు రావడం అరెస్టులు ఇవన్నీ అవుతాయి కదా. కొట్టినా అన్నా ఏదో ఉన్నా మాకు ఎందుకున్నా కొడతాం సైలెంట్ వెళ్ళిపోతే ఏ ఆడ పిరికోడు రాడు అమ్మాయి ఇక్కడ రా అని చెప్పి వదిలేస్తాడు కదా. అది కూడా ఒక రీజనే కదా. అలాగే ఏం డిస్కషన్లు పెట్టద్దు, పెట్టకపోతే ఇంకా ఆయన ఏంటి కొన్నాళ్ళకి ఏం ట్వీట్ చేస్తాడు, ఆయన ఏ ట్వీట్ చేసినా ఎవరేం మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇంకేం ట్వీట్ చేయడు. చేసినా ఆయన దాడు ఎవరు పర్సన్ కాడు చూసుకోవడమే, ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూస్తాడు లేకపోతే లేదు. ఆయన చేసింది నాకు నాలాంటి వాళ్ళు ట్విట్టర్లో అకౌంట్ లేదు, ఎక్స్లో అకౌంట్ లేదు, మీ లాంటి వాళ్ళు అడిగితే ఓహో ఇది ఇంకా రాసి పెద్ద అవుతుంది, ఓహో వర్మ గారు రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేశారట కదా, ఎక్స్లో పోస్ట్ చేశారట కదా, ఇలాగన్నాడు అలాగా ఎందుకు. ఆయన తగిలించి తమాషా చూస్తున్నాడు, ఆయన అంతే వెలిగించి తమాషా చూస్తున్నాడు. మీరేం చెప్పొద్దు, మీరేం డిస్కషన్ పెట్టద్దు, సోషల్ మీడియాలో ఏం వైరల్ చేయొద్దు. కాకపోతే ఎవరు తాపత్రం, అమ్మో మనకన్నా ముందు వాడు చేస్తాడేమో, మనకన్నా ముందు వీడు చేస్తాడేమో, వాడికి ఎక్కువ వ్యూస్ వచ్చేయేమో, వాడికి ఎక్కువ లైక్స్ వచ్చేయేమో, వాడికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారేమో, ఈ తాపత్రయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని హైలైట్ చేస్తూనే ఉంటారు. చేయొద్దు, చేయకుండా ఉండి చూడండి కొన్నాళ్ళకి ఏమవుద్ది, ఏం మాట్లాడదు పట్టించుకోవాలంటే ఇంకేం చేస్తాడు. అప్పుడు వాల్యూ తగ్గిపోయినట్టేగా, ప్రాధాన్యత తగ్గిపోయినట్టేగా, ఫాలోవర్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతారుగా ఆయనకి ఎక్స్లో ఫాలోవర్స్. అలా ఎవరు ఎందుకు ఆలోచించరు, మరికొద్దిగా ఆద్యం పోస్తున్నట్టుగా అది భలే పెట్టాడరా భలే పెట్టాడరా, ఇది మళ్ళీ పక్కోడు పెట్టడం, వీడు షేర్ చేయడం, దాని మీద మళ్ళాంటి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, టైం వేస్ట్ కదా. ఆయన ఇవన్నీ చూసి అరే చిన్న బిస్కెట్ వేసాను రా కుక్కలు చూడ ఎలా కొట్టుకుంటున్నాయే అన్నట్టు ఫీల్ అవుతాడు. నేనైతే అలాగే నేను ఖచ్చితంగా ఆయన అలాగే ఫీల్ అవుతాడు. కానీ సార్ సినిమా ప్రివ్యూ చేస్తారు సార్ మీడియా వాళ్ళకు జర్నలిస్టులకు వీళ్ళకు, అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు గారు ఎంత గొప్ప వ్యూహకర్తో ఈ సినిమాలో చూపించారే తప్పితే చంద్రబాబు గారే నెగిటివ్ విలన్ చూపించలేదు, ఆయనలో ఉన్న వ్యూహకర్త ఎలా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే చూపించారని చెప్పేసి చెప్తున్నారు సార్. ఇది నెగిటివ్గా అయితే చంద్రబాబుకి లేదు అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెయిన్గా చూడాల్సిన సినిమా అని కూడా అంటున్నారు సార్. మరి అదే పబ్లిసిటీ అంటే ఇప్పుడు వాళ్ళకే కదా సార్ యూజు, టీడీపీ వాళ్ళకు ఎందుకు యూజు, చంద్రబాబు గారిలో ఉన్న గొప్ప వ్యూహకర్త చెప్తున్నాడు, ఆయన చెప్పట్లేదు సార్, చూసిన వాళ్ళు చెప్తున్నారు. చూసిన వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఏమో, వర్మ గారి ఫ్యాన్స్ ఏమో, వైసీపీ ఫ్యాన్స్ ఏమో, కాదండి క్లియర్ గా పవన్ కళ్యాణ్ లాంటి మనిషిని కూడా పెట్టి పిచ్చి పిచ్చిగా చూపించి ఆ నోటు పవన్ చంద్రబాబు ఏం చెప్తే అవే డెసిషన్ తీసుకునే వ్యక్తిగా చూపించి లోకేష్ గారిని పప్పు పప్పు అని చూపించి ఇక ట్రైలర్లో క్లియర్గా వేసినా కూడా అలాగేం చూపించలేదంటే ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ వాళ్ళే కదా అయ్యారు. మరి అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి మీరు సినిమా, మీరు కూడా చెప్పలేరు కదా సార్ ఎందుకు చూడమని, ఎవరి ఇష్టం వాళ్ళది, ఆయనే చెప్తున్నాడు కదా నా సినిమా. ఇప్పుడు చెప్పడానికి నేను తీశాను చూస్తే చూడలేదు మా ఇప్పుడు కూడా అలాగే చెప్తాడు.
కాబట్టి ఎందుకు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చూస్తారుగా, అందుకు అలా చెప్తారు ధైర్యంగా. ఎవరూ చూడకపోతే ఎందుకు లేకపోతే ఇంకొక ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడా? ఆయన అన్ని స్టేట్మెంట్ని సీరియస్గా తీసుకొని ఎవడో ఒక్క టికెట్ కూడా కట్ అవ్వలేదబ్బా, ఏ ప్రొడ్యూసర్ వస్తాడు ఆయన తీయడానికి ముందుకు చెప్పండి. ఆయన ప్రొడ్యూసర్స్ పట్టుకుంటారు సార్. ఇదే మరి సమాజంలో అందరూ అందరికీ నచ్చరు, ఎవరికి నచ్చిన వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు తెలుసా. మరి మన దేశం ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి ఇంకేముంది, ఇంకేముంది చెప్పండి. వాక్ స్వాతంత్రం ఒక్క ఉంటుంది దాని పేరు, మళ్ళీ ఈయనకి ఎందుకు ఉండరు? ఈయనకి చెందిన వాళ్ళు కూడా ఒక వర్గం ఉంటుందిగా. చిన్న యూట్యూబ్ స్టార్గా వచ్చి హీరో అయినోడు సినిమాలు చూస్తున్నాం, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూస్తున్నాం, ఎవరికున్న ఫాలోయింగ్ అడుగుంది, మరి అయిపోయింది. కాబట్టి ఊరికే అంత ఇదిగా చూపించకపోతే ఎలా ఎందుకు తీయాలి? వీళ్ళు చూపించిన నిజాలా, వారు వన్ సైడా? కాదు కదా. ఇంకా అర్థం చేసుకోకుండా లేదు మీడియా చూసిన వాళ్ళు చెప్తున్నారంటే, అందుకే వర్మగారు లాంటి వాళ్ళు చక్కగా నాలుగు గోడల మధ్య నుంచి ఆయన చక్రం తిప్పుతున్నాడు, ఒక బిస్కెట్ వేస్తున్నాడు, కొట్టుకుంటారా అంటున్నాడు, మనం వాళ్ళు డిస్కషన్ చేసి కొట్టుకుంటున్నాం. మీరు చూస్తారా సార్? మరి వెళ్ళి డౌట్ ఏనా సార్? నేను చూడనండి ఆ సినిమా, నాకు బాగా అనిపి ఎవరైనా ఉంది బాగుంది అని అనిపిస్తే తర్వాత ఓటీటీలో వచ్చి నాకు చూస్తారు తప్ప, నాకు ఎక్కువ ఈ ఎట్లాంటివి ఎలాగో ఎవరు ఫేవర్గా వాడు చూపించుకుంటాడుగా అంతే కదా. వీడు మా ఫ్రెండ్ ఉన్నాడు, తను ఏమంటాడంటే ఈవెన్ మహాభారతం కూడా పాండవుల పక్షపాతి రాసిన వాడు వ్యాసభగవానుడు పాండవుల పక్షపాతి కాబట్టి పాండవులకి హైలైట్ చేసి బాగా చూపించాడు, కౌరవుల్ని అందుకే బదనాం చేసి చూపించాడు అన్నట్టు కూడా అంటాడు. అది చరిత్ర జరిగిందిరా, జరిగిందే రాశాడు రా అని అంటే ఒప్పుకోడు.